హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. బిగ్ బిలియన్ డేస్ కన్నా ముందే ఫ్లిప్కార్ట్ మరొక మంచి ఫీచర్ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఇంతకుముందు చాలా తక్కువ మందికి మాత్రం ఎనేబుల్ అయిన ఈ ఫీచర్ ఇప్పుడు అందరికీ కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చూద్దాం. ఒకేసారి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా యాక్టివేషన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మంత్ ఎండ్లో ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్లో సేల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటిలో వచ్చే హిడెన్ ఆఫర్స్, మంచి మంచి డీల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై గమనించినట్టయితే మీకు ఒక పేజ్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఇది డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లోనే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, గ్రాబ్ ద డీల్స్ డ్యూరింగ్ సేల్ అండ్ పే నెక్స్ట్ మంత్ అట్ నో ఎక్స్ట్రా కాస్ట్ అని ఉంది. అలాగే దాని కింద మీరు గమనించినట్టయితే ఫ్లిప్కార్ట్ పే లేటర్ కూడా కనిపిస్తుంది. ఫ్లిప్కార్ట్ పే లేటర్ గురించి మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది ఆల్రెడీ ఉపయోగిస్తూ కూడా ఉండొచ్చు. కానీ ఈ ఆప్షన్ ఇప్పటికీ కూడా ఫ్లిప్కార్ట్ చాలామందికి ప్రొవైడ్ చేయలేదు, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ మందికి ప్రొవైడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. నాకు రెండు అకౌంట్స్లో కూడా కనిపిస్తున్నాయి, ఒక అకౌంట్లో నేను ఆల్రెడీ యాక్టివేట్ కూడా చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలాంటి పేజ్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి మీరు యాక్టివేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు ఇన్స్టెంట్ క్రెడిట్ అప్ టు 5000 అని ఉంది. యాక్చువల్గా 5000 కాదు, ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రాసెస్ 30 సెకండ్స్లో మాత్రమే కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు. నిజంగానే 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపు మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ క్రెడిట్ 5000 అంటున్నారు కదా, మీకు ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత క్రెడిట్ వచ్చిందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మీరు చూస్తున్నాక మీ దగ్గర ఒక పాన్ కార్డ్, ఆధార్ ఉంటే సరిపోతుంది. ఒక ఓటీపీ ఎంటర్ చేసి మీరు ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ గమనించినట్టయితే మీరు పేమెంట్ చేసేటప్పుడు, అంటే ఫ్లిప్కార్ట్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి పేమెంట్ చేసేటప్పుడు ఆ పేమెంట్ ఆప్షన్స్లో ఫ్లిప్కార్ట్ పే లేటర్ కూడా ఉంటుంది. అది సెలెక్ట్ చేసినట్టయితే అప్పటికే మీ దగ్గర మనీ లేకపోయినా కానీ మీరు పేమెంట్ కంప్లీట్ చేయొచ్చు. మీరు ఆ మనీని నెక్స్ట్ మంత్ 10th లోపు పే చేస్తే సరిపోతుందన్నమాట. ఇక నేను ఇచ్చిన లింక్ కాకుండా మీరు కావాలనుకుంటే మీ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. తర్వాత మెనూ బటన్ దగ్గర ట్యాప్ చేయండి. అక్కడ మై అకౌంట్ అని ఉంటుంది, మై అకౌంట్ దగ్గర ట్యాప్ చేస్తే లోపల మీకు ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ నుంచి కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎనీవే మీరు లింక్పై క్లిక్ చేసి ఓపెన్ చేసినట్టయితే సింపుల్గా యాక్టివేట్ నౌ దగ్గర ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే మీకు ఒక పాన్ నెంబర్, ఇంకా ఒక ఆధార్ నెంబర్ అడుగుతుంది. రెండు కూడా ఒకే పర్సన్ ఎంటర్ చేయండి. ఒకరి పాన్ నెంబర్ మరొకరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయొద్దు, రెండు కూడా ఒకరివే ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూ బటన్ దగ్గర ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ మీకు ఈ విధంగా వస్తుంది. టాప్లో మీకు మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ కనిపిస్తుంది. ఆ కింద మీరు గమనించినట్టయితే మీ ఆధార్తో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫైపై ట్యాప్ చేయండి. వెరిఫైపై ట్యాప్ చేసిన వెంటనే మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ పేరు, అడ్రస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. మీరు ఎంటర్ చేసిన పాన్ నెంబర్, ఆధార్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ కరెక్ట్గా కనిపించినట్టయితే, అంటే అవి మీ డీటెయిల్స్ అయితే మాత్రం కింద చూస్తున్నారు కదా ఐ అగ్రీ అని ఉంది, ఆ ఐ అగ్రీ ముందున్న చెక్ బాక్స్ దగ్గర ట్యాప్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ దగ్గర ట్యాప్ చేయండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా యాక్టివేటింగ్ యువర్ అకౌంట్ అని వస్తుంది. కేవలం 30 సెకండ్స్ మాత్రం చూపిస్తున్నారు, కానీ అంతకన్నా ముందే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని వస్తుంది, మీ నేమ్ కూడా వస్తుంది. అలాగే కింద చూస్తున్నారు కదా యువర్ పే లేటర్ క్రెడిట్ లిమిట్ ఆఫ్ 5500 ఈజ్ రెడీ టు యూజ్ నవ్ అని ఉంది. నాకైతే ఇక్కడ 5500 వచ్చింది. మీకు ఎక్కువ కూడా రావచ్చు, లేదా తక్కువ కూడా రావచ్చు. మీరు ఈ వీడియోలో చూసిన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా యాక్టివేట్ చేసుకోగలిగారా లేదా మీకు ఎంత క్రెడిట్ వచ్చిందో కామెంట్ చేయండి. ఇక కింద గమనించినట్టయితే చూస్తున్నారు కదా 1 క్లిక్ పేమెంట్ ఇన్స్టెంట్ రిఫండ్స్ అని చెప్తున్నారు. అంటే మనం పేమెంట్స్ అవి చేసేటప్పుడు కూడా ఓటీపీలన్నీ, కార్డ్ నెంబర్స్ అన్ని ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ నుంచే మనం పేమెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని. ఇక రానున్న రోజుల్లో మీరు ఈ విధంగా ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఉపయోగించి పేమెంట్ చేస్తారు కదా, దాన్ని మీరు ఏ విధంగా రిటర్న్ చేయొచ్చో కూడా చెప్తాను. ప్రస్తుతానికైతే మాత్రం ప్రతి ఒక్కరూ ఈ ప్రాసెస్ ట్రై చేయండి, అంటే మీకు అవసరం ఉంటే ట్రై చేయండి, లేకపోతే ఇగ్నోర్ చేయొచ్చు. కానీ ఎవరు ట్రై చేస్తారో, వాళ్ళకి ఎంత అమౌంట్ వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.